తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు హైదరాబాద్ లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లిన ఆయనను చూసేందుకు బేగంపేట విమానాశ్రయం వద్దకు తెరేప నాయకులు ఐటీ ఉద్యోగులు భారీగా తరలి వచ్చారు. బేగంపేట నుంచి జూబ్లీ హిల్స్ లోని నివాసానికి చంద్రబాబు వెంట కార్లు బైక్లతో వేలాది మంది అనుసరించారు. చంద్రబాబుకు హైదరాబాద్ లో అపూర్వ స్వాగతం లభించింది. మంగళవారం రాజమండ్రిలో జనసందోహం పోటెత్తగా ఇవాళ బేగంపేట విమానాశ్రయాన్ని అభిమాన సంద్రం ముంచెత్తింది. భారీగా తరలివచ్చిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ఐటీ ఉద్యోగులు, వేలాది మంది అభిమానులు ఆయనకు పూల వర్షం కురిపిస్తూ అద్భుత స్వాగతం పలికారు. అసంఖ్యాకంగా విమానాశ్రయానికి చేరుకున్న అభిమానగణం జై బాబు, జై జై చంద్రబాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు. నిజమైన లీడర్, లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన విజనరీ అంటూ విమానాశ్రయ ప్రాంతం దద్దరిల్లేలా నినాదాలు చేశారు. ఆయన వల్లే ఉన్నత స్థానాల్లో ఉన్నామని, ఊహించనంత అత్యుత్తమ జీవితాలను గడుపుతున్నామని గుర్తు చేసుకున్నారు. నాయకుడంటే రాజకీయాలు చేయడం మాత్రమే కాదు, సమాజ పురోభివృద్ధికి, ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు పాటుపడిన వారే అసలు సిసలు నాయకుడనే విషయాన్ని చంద్రబాబు చాటి చెప్పారని ప్లకార్డులు ప్రదర్శించారు. వీఆర్ విత్ చంద్రబాబు, మేము సైతం బాబు కోసం, సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ ఐటీ ఉద్యోగులు గర్జన చేశారు. మళ్లీ చంద్రబాబు పాలన వస్తేనే నవ్యాంధ్ర బాగుపడుతుందని ఆకాంక్షించారు. తెలుగుదేశం జెండాలు, చంద్రబాబు ఫ్లెక్సీలు చేతబట్టుకుని మీకు తోడుగా మేమున్నామంటూ అభిమాన నేతకు సంఘీభావం తెలిపారు. ఈ రోజు మా అందరికి పండుగ రోజు. ఏంటి, చంద్రబాబు నాయుడు 52 రోజుల తర్వాత హైదరాబాద్ వస్తున్నందుకు వి ఆర్ ఆల్ హ్యాపీ. దీపావళి మాకు ముందు వచ్చేసింది. దీపావళి మాకు నిన్నటి నుంచే దీపావళి సంబరాలు మొదలైనవి. బాబు గారిని చూడడానికి వచ్చామండి మేము, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ర్యాలీగా మేము జూబ్లీ హిల్స్ వరకు వెళ్తాము, బాబు గారింటి వరకు. అండ్ తర్వాత ఈ 2-3 డేస్ ఏదైతే ఉంటారో హెల్త్ చెకప్ అన్ని కూడా మేము ఎస్కార్ట్ చేసుకుందామని అనుకుంటున్నాము. మా బాబు గారు ఏ తప్పు చేయకపోయినా సరే అక్రమ అరెస్ట్ చేసి సైకో అనే సీఎం జగన్మోహన్ రెడ్డి మా సార్ని ఈ రోజు ఇలా చేయటం మేమందరం కూడా చాలా ఖండిస్తూ ఈ రోజు మాకు బెయిల్ రావటం, మా సార్ బెయిల్ మీద ఈ రోజు మా తెలంగాణ రాష్ట్రానికి రాకతో మా తెలుగుదేశం పార్టీ సైనికులందరూ కూడా సార్కి ఇవాళ మేమందరం ఘన స్వాగతం పలుకుతూ ఇవాళ బేగంపేట ఎయిర్పోర్ట్ లో కూడా సార్కి పూల వర్షంతో కురిపించి మా తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులు మా అందరూ కూడా ఈరోజు మా సార్కి ఘన స్వాగతం పలకడానికి మేమందరం కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు మా సార్కి ఘన స్వాగతం పలకడానికి వచ్చాం. వెల్లువెత్తిన అభిమాన సంద్రాన్ని దాటుకుని ముందుకు సాగడం చంద్రబాబుకు కష్టతరమైంది. అభిమానులను పక్కకు పంపించి చంద్రబాబు వాహన శ్రేణిని ముందుకు పంపడం పోలీసులకు సాధ్యపడలేదు. ఎయిర్పోర్టు లోపల నుంచి చంద్రబాబు వాహన శ్రేణి ప్రధాన రహదారిపైకి రావడానికే గంటకు పైగా సమయం పట్టింది. వేలాది మంది యువకులు బైక్లపై చంద్రబాబు వాహన శ్రేణిని అనుసరిస్తూ హారన్ మోగిస్తూ కాన్వాయ్ వెంట వెళ్లారు. ప్రధాన రహదారిపైకి వచ్చాక కూడా అదే పరిస్థితి నెలకొంది. పోటెత్తిన అభిమానుల మధ్య కాన్వాయ్ ముందుకు సాగింది. ఆయన రావటం అనేది మాకు ఎంత ఆనందం అంటే, ఈ 54 రోజులు పడ్డ కష్టం అంతా కూడా మట్టుమాయమైపోయి మేము ఎంత ఆనందంగా ఉన్నామంటే, మాకు ఇప్పుడే దీపావళి మాకు వచ్చేసింది. ఆ దీపావళి ఆయన చూస్తే ఆయన మాతో మాట్లాడిన అవసరం లేదు. ఈ పూట ఆయన అతిక్రమించి చట్టాన్ని మాకు ఏ స్పీచ్ ఇవ్వవసరం లే. ఆయన కళ్ళల్లో మాకు సందేశాలు వస్తాయి. ఆయన ఫేస్లో మాకు ఒక ఆత్మస్థైర్యం వచ్చింది. ఆయన పెదాల మీద వచ్చే చిరునవ్వు మాకు ఆత్మ బలం అవుతుంది. ఈ రోజున మేము పార్టీ పరంగా ఎంత సాసించే స్టేజ్కి వచ్చామంటే, ద హోల్ వరల్డ్ ఈజ్ కాలింగ్ వీఆర్ విత్ సిబిఎన్ అని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చినప్పుడు ఎంత ధైర్యంగా, ఎంత హుందాగా, ఎంత ఐ మీన్ ఆయన ఆ డిగ్నిటీ కానివ్వండి, ఆ మాట్లాడే విధానం కానివ్వండి, అంటే ఇది ఏ తప్పు చేయలేదండి. సో దేర్ ఆల్సో హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ జైల్లో కూడా, అండ్ ఆయన అదే కాన్ఫిడెంట్తో బయటకు వచ్చారు. అండ్ నౌ సిబిఎన్ ఈజ్ బ్యాక్. ఈరోజు ఆయన వచ్చినందుకు మా అందరికి చాలా సంతోషంగా ఉంది. ఇందులో తిన్నోళ్ళు ఉన్నారు, తినని వాళ్ళు ఉన్నారు, పడుకున్న వాళ్ళు ఉన్నారు, పడుకోని వాళ్ళు ఉన్నారు, రకరకాల మంది ఉన్నారండి. బాధపడిన వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్గా ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలా అందరికీ కూడా ఇది ఒక శుభదినం అండి. రాత్రి 3 గంటల ప్రయాణం 14 గంటలు చేసి
ఎంత 70-80 వయసుతో కూడా పని లేదు, ఆడవాళ్ళందరూ రోడ్ల మీద ఆయన కోసం తెల్లవార్లు పడిగాపులు కాశారు అంటే ఆయన ఏంటి ఒక మహర్షి. ఆ మహర్షికి చెప్పట్టే నేరాజనాలు ఇవన్నీ అందరూ అన్నమాట. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు, తాడేపల్లి కొంపలు దడదడలు ఆడిపోతున్నాయి, సింహం బయటకు వచ్చింది, వేటాడుతుంది. ఇప్పుడు అందరికీ చూపిస్తారు ఆ వేట అనేది ఎలా ఉంటుందో. మా కళ్ళల్లో సంతోషం కోసమన్న బాబు గారు వేట మొదలు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, న్యాయం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యూచర్ కూడా ఈ క్వాష్ కావటం గ్యారంటీగా క్వాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మళ్ళా నూతన ఉత్తేజంతో ముందుకెళ్తాం. కోర్టు నిబంధనల మేరకు కారు లోపలే ఉన్న చంద్రబాబు తెలుగుదేశం నాయకులు అభిమానులకు అభివాదం చేస్తూ జూబ్లీహిల్స్లోని నివాసానికి చేరుకున్నారు. మన నంద